హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు రెక్స్ గార్డెనర్. ఈరోజు మీకు పుదీనా చెట్టు ఏ విధంగా మనం పెంచుకోవచ్చు అండ్ దీనికి ఎలాంటి కేర్స్ తీసుకుంటే మనకి ఇది బాగా పెరుగుతుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీన్ని మనము చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. చిన్న చిన్న టిప్స్ కనుక ఇది ఫాలో అవుతే కనుక ఇది ఈజీగా పెంచుకునే మొక్క అని మనం చెప్పుకోవచ్చు. అయితే ముందు దీన్ని ఎలా మనము పెంచుకోవచ్చు అంటే దీనికి ఎటువంటి కేర్ అనేది ఇంపార్టెంటో చెప్తాను. ముందుగా దీన్ని ఏంటంటే 15-20 degrees టెంపరేచర్లో మాత్రమే ఇది పెట్టాలండి. అండ్ దీనికి సాయిల్ ఎప్పుడు కూడా తేమగా ఉండాలి, అంటే ఇట్లా డ్రై కాకుండా తేమగా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది 4-5 ఇట్లాంటి టబ్లో ఈజీగా పెరుగుతుంది అన్నమాట. దీనికి సాయిల్ ఎప్పుడు కూడాను డ్రై అవ్వద్దు, తేమగా ఉండాలి. అండ్ ఇది షేడ్లోనే పెరిగే మొక్క ఇది. అంతేగాని ఇది ఎండలో పెడితే కనుక ఇది అంత హెల్దీగా, చూడు ఇప్పుడు ఎంత తేమలో ఉండడం వల్ల, అంటే షేడ్లో ఉండడం వల్ల హెల్దీగా పెరిగింది. అదే మీరు సన్లో పెడితే కనుక డ్రై అయిపోతుంది. చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగోండి నేను ఇది సన్లో పెట్టాను, పెడితే ఇలా డ్రైగా అవుతుంది. ఇది నేను ఈ స్టెమ్స్ కట్ చేశాను, ఇది మీకు ఎట్లా మీకు ప్రాపగేట్ చేయాలనేది కూడా చూపిస్తాను నేను. ఇది పెంచడం వల్ల గార్డెన్లో మనకి ఏమవుతుందంటే పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే మన గార్డెన్లో ఇది అక్కడక్కడ మనం పెట్టుకుంటే గనక చీడపీడలు అనేది రాకుండా అరికడుతుంది. దానివల్ల ఏంటంటే మనకి గార్డెన్ అనేది హెల్దీగా కూడా పెరుగుతుంది కాబట్టి. ఎందుకంటే పెస్ట్ రాలేదంటే మన గార్డెన్ హెల్దీగా ఉంటుంది కదా, అందుకని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి సన్లైట్ మరీ ఎక్కువ అవసరం లేదండి. 3-4 hours మినిమం ఉంటే సరిపోతుంది. అది కూడా ఫుల్ సన్లైట్ కాకుండా సెమీగా ఉంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీన్ని మనం కటింగ్స్తో పెంచుకోవచ్చు, దీన్ని వాటర్లో వేసి కూడా పెంచుకోవచ్చు. పెంచుకుంటే ఏంటంటే మనకి 7-10 days లోపల మనకి ఇది రూట్స్ అనేది వస్తుంది. దాని తర్వాత దీన్ని మనం రీపాట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మొక్క పెట్టినప్పటి నుంచి 40 days లోపల దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కొంచెం ఇది స్ప్రెడ్ అవ్వడానికి, తర్వాత మళ్ళీ ఆకులు పెద్దగా అవ్వడానికి ఇది ఎంత టైం పడుతుంది కాబట్టి, అందుకని మినిమం 40 days అనేది టైం పడుతుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి అని. చూడండి ఇది ఉంది కదా, దీన్ని జస్ట్ కొంచెం తేమగా తీసుకుని ఇది ఉంది కదా ఒక కొమ్మని ఇట్లా పెట్టేయాలి. అయితే దీన్ని ఒక 5-10 minutes వాటర్లో ముందు ఇట్లా పెట్టేసి తర్వాత దీన్ని ఇట్లా పెట్టుకుని వాటర్ పోసేసామనుకోండి, అంతే, ఇది ఈజీగా బతికిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఇలాంటి కొమ్మ తీసుకుని మనము జస్ట్ ఇలా వాటర్లో వేసేయాలి. ఆల్రెడీ చేశానండి, ఇట్లా వాటర్లో వేసారు. ఇగో చూడండి నేను ఆల్రెడీ వాటర్లో వేసాను, రూట్స్ అనేది వస్తున్నాయి. ఇలా రూట్స్ ఇది వేసి కూడా 1 week అవుతుందండి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి రూట్స్. ఇప్పుడు దీన్ని మనం తీసి సపరేట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఇది వాటర్లో వేసినా ఈజీగా పెరుగుతుంది, ఇట్లా స్టెమ్స్ ఇట్లా పీసెస్గా చేసి ఇట్లా పెట్టినా కానీ ఈజీగా పెరుగుతుంది. అందుకని ఇది మనం ఈజీగా పెంచుకునే మొక్క. అండ్ దీంట్లో మనకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకటి మనం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా ఉంటుంది. అండ్ మనం ఈ పీసెస్ని తీసుకుని పాకెట్లో వేసుకుంటే ఇది మనకి డియోడ్రెన్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే మన బాడీలో కూడా ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా కూడా ఇది మనల్ని కాపాడుతుంది అనమాట. సో ఇది మనకి మళ్ళీ ఇంకా దీనికి ఏంటంటే మనం బిర్యానీలో యూస్ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కొన్ని కొన్ని మంచి ఫ్లేవర్స్ లాగా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. సో ఎంతో ఈజీగా పెరిగే ఈ మొక్క మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది, అంటే ఎందుకు మనం పెంచుకోకూడదు. అండ్ మోర్ ఓవర్ ఇది మిద్దె తోటలో అంటే మెయిన్గా పెంచుకునే మొక్క అండి. అండ్ బిగినర్స్ అయితే ఇలాంటి వాటితో ముందు స్టార్ట్ చేసుకుంటే కనుక ఈజీగా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎలా పెంచుకోవచ్చు ఏంటి అనేది, దాన్ని బట్టి ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి సాయిల్ అనేది అంటే నార్మల్గా సాయిల్, వర్మీ కంపోస్టు, తర్వాత కొంచెం డ్రైన్ సిస్టమ్ కోసము కొంచెం ఇసుక వేసేసి కలిపి కొంచెం కోకోపీట్ కొంచెం నీమ్ పౌడర్ అలా మిక్స్ చేసేసి పెట్టుకుంటే కూడా చాలండి, మంచిగా పెరిగే మొక్క అన్నమాట ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఎప్పటికప్పుడు ఇలా ఆకు కాకుండా ఇలా స్టెమ్ కట్ చేసుకుంటూ ఉంటే గనక మనకి ఇది మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ బాగా ఉంటుంది అనమాట. ఓన్లీ ఆకులే కట్ చేసుకుని మనం వదిలేసామనుకోండి తొందరగా అనేది చిగురు రావడం కడతాం. అందుకని ఎప్పటికప్పుడు ఇలా స్టెమ్ కట్ చేసుకుంటూ ఉండండి, మళ్ళీ కొత్త స్టెమ్స్ కొత్త చిగురు అనేది మళ్ళీ హెల్దీగా అనేది పెరుగుతుంది.
ఓకేనండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో